గాదరి బాలమాల్లు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్తో ఎంతో నడిచి ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొని తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ తొలి టీఐసిఐసి చైర్మన్ ఆ గాదరి బాలమాల్లు వారు చైర్మన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పోయాను పోయి మామూలుగానే కలిసి వచ్చాను తర్వాత ఒకరోజు జీడిమెట్లకు మీటింగ్ రావడం జరిగింది మీటింగ్లో అన్న మేము ఇంతకుముందు పారిశ్రామిక తెలంగాణ తోటి నడిచినాం మాకు స్థలాలు లేవు విధానాలు తెలియ్ అని చెప్పి మేము అడిగితే ఆ విధానాలు అనేటివి మాకు చెప్పి మాకు స్థలం వేయడం జరిగింది అప్పుడు నేను ఒక రెండు వాక్యాలల్లో రూపకంగా అన్న ఆదరణ లేక ఆగమహీనం లేక మూగబోయినం డిప్లొమా చేసిన దిశ మారలేదు నైపుణ్యం ఎంతున్న నగబాటు రాదు అని చెప్పి నైపుణ్యం ఎంత మాకు సపోర్ట్ దొరకలేదన్న అంటే అప్పుడు ఇమీడియట్లీ నాకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది దీంట్లో నేను ఎంబడే నిర్మాణం చేపట్టి పదిహేను వందల గజాలు ప్రభుత్వం ఇంతకుముందు ఒక దీంట్లో ఒక ట్యాంక్ ఉండేది ఆ ట్యాంకునే మాకు ఒక ఐకాన్గా ఇచ్చిండు దాన్ని ఒక మంచి తీర్చిదిద్దిన నేను ఈరోజు ఆయన రుణం అంటే నేను అన్నాను కదా ఇంతకుముందు ఏ రుణమైనా తీర్చుకోలేనిది ఎందుకంటే మనం ఇవ్వవలసిందే ఇంకా అంటే ఇవ్వడం అంటే ఇంకా మనం వ్యాపారవేత్తలుగా ఎదిగిపించి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ఇదంతా చేయడం